ఈ సంవత్సరానికి జనవరి 8వ తేదీతో వివాహాలకు ముహూర్తాలు ముగిసాయని మళ్లీ మే 16వ తేదీ నుంచి ముహూర్తాలు వివాహాలకు అనుకూలమంటున్నారు కరీంనగర్ కు చెందిన వేద పండితులు పురోహితులు గంగవరం నాగేశ్వర శర్మ 9-10వ తేదీల్లో చిన్న చిన్న ముహూర్తాలు ఉన్నప్పటికీ అవి వివాహాలకు పనికిరావన్నారు ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల అనగా ఫిబ్రవరి 16వ తేదీ వరకు గురు మౌఢ్యమి ఆ తర్వాత 22 ఏప్రిల్ వరకు శుక్ర మౌఢ్యమి ఉన్నందున శుభకార్యాలకు అనుకూలం కాదన్నారు కొత్తగా శుభకార్యాలు చేయాలని అనుకునేవారు ఉగాది శ్రీరామనవమి తర్వాత మే 1వ తేదీ నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చునని వివాహాలకు మాత్రం మే 16వ తేదీ అనుకూలమన్నారు ఉమ్మడి జిల్లా వాసులు గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి శూన్యమాసం వస్తుందని కనుక అందరూ ఆధ్యాత్మిక చింతనలో గడిపితే అంతా మంచి జరుగుతుందని ఆకాంక్షించారు నగర ప్రజలందరికీ నమస్కారాలు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పటి వరకు మంచి రోజులు అనే కార్యక్రమాలు శుభకార్యక్రమాలన్నీ కూడా 8వ తారీఖు 1వ నెల 2021 వరకు పూర్తయినవి 9, 10, 2 తారీఖుల్లో చిన్న చిన్న ముహూర్తాలు పనికొస్తాయి కానీ వివాహానికి అనుకూలంగా లేవు అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మే 13 వరకు శుభకార్యాలు లేనట్టే ఎందుకంటే ఈ నెల 17వ తారీఖు నుండి వచ్చే నెల 16వ తారీఖు ఫిబ్రవరి 16వ తారీఖు వరకు మనకు మౌఢ్యమి గురు మౌఢ్యమి ఉన్నందున ఆ తర్వాత 13 ఫిబ్రవరి నుండి 22 ఏప్రిల్ వరకు కూడా మనకు శుక్రమౌఢ్యం ఉన్నందున శుభకార్యాలన్నీ కూడా పక్కన పెట్టేయటమే అంతేకాకుండా కొత్తగా శుభకార్యాలు చేయదలుచుకున్న వాళ్ళు ఉగాది తర్వాత శ్రీరామనవమి అనంతరము మే 1వ తారీఖు నుండి పెళ్ళిళ్ళకు సంబంధించినటువంటి పూలు పండ్లు వరపూజలు అలాగే చిన్న చిన్న ముహూర్తాలు చేసుకోవచ్చును